విజయనగరం జిల్లా కురుపాం గుమ్మలక్ష్మీపురం మండలాల్లో ఏపీ డిప్యూటీ సీఎం పాముల పుష్పశ్రీవాణి దుకాణాలు రైతు బజార్ను ఆకస్మికంగా సందర్శించారు. ముందుగా కురుపాం మెయిన్ రోడ్ నుంచి రావాడ రోడ్డు జంక్షన్ దగ్గర వరకు నడుచుకుంటూ షాపుల దగ్గరికి వెళ్లి నిత్యావసర సరుకుల ధరలు ప్రభుత్వం ప్రకటించిన ధరలకే అమ్మాలి, వ్యాపారస్తులు పెద్ద మనసు పెట్టుకుని ఈ విపత్కర పరిస్థితుల్లో ప్రజలకి ఎటువంటి ఆదాయం రానందున వ్యాపారస్తులు నిత్యావసర సరుకులు తక్కువ ధరకి ఇవ్వాలని ఆమె కోరారు. అనంతరం గుమ్మలక్ష్మీపురం మండలం కేంద్రంలో ఉన్న క్వారంటైన్ సెంటర్ను ఏపీ ఉప ముఖ్యమంత్రి మరియు గిరిజన శాఖ మంత్రి పాముల పుష్పశ్రీవాణి ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా పుష్పశ్రీవాణి మాట్లాడుతూ క్వారంటైన్లో ఉన్న ఆరుగురితో మాట్లాడుతూ వారికి అందిస్తున్న సౌకర్యాల గురించి ఆరా తీశారు. క్వారంటైన్లో పూర్తి సౌకర్యాలను అందించే విధంగా చర్యలు చేపట్టాలి అని అధికారులకు ఆదేశించారు. అదేవిధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెట్టిన లాక్డౌన్ను ప్రజలందరూ నిబద్ధతతో పాటించి కరోనా మహమ్మారిని తరిమికొట్టాలి అని ప్రజలకు పిలుపునిచ్చారు. ప్రజల ఆరోగ్యం పట్ల మా ప్రభుత్వం అన్ని జాగ్రత్తలు తీసుకుంటుంది అని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఐటీడీఏ డిడి కిరణ్ కుమార్, గుమ్మలక్ష్మీపురం తహసీల్దార్ రత్న కుమార్, ఎంపీడీఓ పాల్గొన్నారు. గ్లౌజ్ వల్ల కూడా శానిటైజర్ కంపల్సరీ మీరు కామన్ శానిటైజర్ యూజ్ చేస్తారు. మీరు కూడా మాస్క్ పెట్టుకోవాలి. అదే మీకు అది ఆరోగ్యకరం, వాళ్ళకి ఆరోగ్యకరం. ధరలు పట్టి పెట్టలేదు, ఎప్పటికల్లా లేదు అని అంటే మాత్రం తర్వాత తారీఖు తర్వాత మన మన జిల్లాలకి మన గ్రీన్ జోన్లో ఉన్నాం కాబట్టి మనకి వెసులుబాట్లు వస్తాయి. దయని చెప్పడం వరకు కస్టమర్ దూరం ఉండదు మీకు మెనూ ప్రకారం మంచిగా ఫుడ్ పెట్టాలి. మీరు కూడా ఎవరైతే మీకు ఏమైనా ఇబ్బంది ఉంటే ఎవరికి ఏర్పాటు చేస్తాం. సరేనా, మీరు కంపల్సరీ 14 రోజులు ఇక్కడ ఉండాలి. మీ టెస్టులు పంపించారు, ఏమాత్రం నెగిటివ్ వస్తే మిమ్మల్ని హోమ్ క్వారంటైన్ పంపించడానికి మీరు ట్రై చేస్తారు. ఈరోజు నియోజకవర్గంలో ఉన్నటువంటి కురుపాము అలాగే గుమ్మలక్ష్మీపురంలో ఉన్నటువంటి ఏదైతే మన గుమ్మలక్ష్మీపురంలో కాన్స్టెన్సీకి సంబంధించినటువంటి క్వారంటైన్ సెంటర్ ఉందో ఆ క్వారంటైన్ సెంటర్లో కొంతమందిని ఇక్కడ మనము వైద్య సదుపాయాలు అందిస్తూ వాళ్ళని పరిశీలించడం జరుగుతుంది. వాళ్ళు హైదరాబాద్ నుంచి వచ్చినటువంటి వాళ్ళు. వాళ్ళు ఇక్కడ ఏంటి అని అంటే టెస్టులకి పైకి పంపించడం జరిగింది. ఎప్పుడైతే టెస్టులు రిపోర్ట్స్ వస్తాయో నెగిటివ్ అని తీరితే ఖచ్చితంగా వాళ్ళని ఇంటికి పంపించి హోమ్ క్వారంటైన్లో ఉంచడం జరుగుతుంది. అలాగే పక్క రాష్ట్రాల నుంచి కానీ పక్క జిల్లాల నుంచి కానీ నియోజకవర్గంలో ఎవరైనా సడన్గా ఎవరికి చెప్పకుండా వచ్చేసినటువంటి నేపథ్యంలో ఎవరైనా ఉంటే ఖచ్చితంగా అక్కడ ఉన్నటువంటి వాలంటీర్లకు కానీ లేకపోతే అక్కడ ఉన్నటువంటి అధికారులకు కానీ సమాచారం ఎవరిచ్చినప్పటికీ కూడా వాళ్ళని క్వారంటైన్లో పెట్టి వాళ్ళని పరిశీలించడం జరుగుతుందన్న విషయాన్ని మీ ద్వారా నియోజకవర్గ ప్రజలందరికీ కూడా తెలియజేస్తున్నాము. అలాగే ఏదైతే ఇప్పుడున్నటువంటి ఈ క్లిష్ట పరిస్థితుల్లోని ఎక్కడైతే షాప్స్ పెడుతున్నారో, నిత్యావసర సరుకుల షాప్స్ ఏవైతే పెడుతున్నారో అక్కడ ప్రభుత్వం నిర్ణయించినటువంటి ధరల పట్టిక కంపల్సరీ ప్రతి షాపు ముందు పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు నేను సడన్ విజిట్ చేసి కొన్ని షాపులు పరిశీలిస్తే ఎక్కడా కూడాను ధరల పట్టిక పెట్టడం లేదు. ఏంటి అనంటే వ్యాపారస్తులకి లాభాపేక్ష ఉంటుంది, ఉండాలి కూడా, కానీ ఇది సమయం కాదు. ఇప్పుడున్నటువంటి క్లిష్ట పరిస్థితుల్లోని ప్రజలెవరికి కూడా ఆదాయం లేనటువంటి పరిస్థితి కాబట్టి
ప్రతి ఒక్కరు వ్యాపారులు గాని ఎవరైతే ఈ నిత్యావసర సరుకులకు సంబంధించిన షాపులు ఉన్నాయో వాళ్ళందరూ కూడాను ఇప్పుడు లాభాపేక్ష చూపించకుండా పెద్ద మనసుతోటి ఏదైతే ప్రభుత్వం నిర్ణయించినటువంటి ధరలకే పేద ప్రజలకు గాని ధరలు అమ్మాల్సినటువంటి అవసరం ఉంది ఈ విషయంలో ఎంత కఠినంగానైనా సరే ప్రభుత్వం ఉంటుందని కూడా నేను తెలియజేస్తున్నాం వ్యాపారస్తులందరికీ కూడా ఖచ్చితంగా ప్రభుత్వం నిర్ణయించినటువంటి ధరల ప్రకారమే పేద ప్రజలకి సరుకులు అందించాల్సినటువంటి అవసరం ఉంది అలాగే ఏదైతే కూరగాయలు ఉన్నాయో కూరగాయలు కూడాను ప్రభుత్వం నిర్ణయించినటువంటి ధరలకే అమ్మాలి అలాగే ధరల పట్టికను కంపల్సరీ డిస్ప్లేలో డిస్ప్లే చేసి పెట్టాల్సినటువంటి అవసరం ఉంది మీ ద్వారాగా వాళ్ళందరికీ కూడా తెలియజేస్తున్నాం అలాగే ఏదైతే మన విజయనగరం జిల్లాలో కట్టుదిట్టమైనటువంటి చర్యలు అధికార యంత్రాంగం కానీ ప్రభుత్వం కానీ అందరం కూడా తీసుకున్నాం కాబట్టి ఈరోజు మన జిల్లా గ్రీన్ జోన్లో ఉందని చెప్పి చెప్పడానికి చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నాం ఇలాగే మనం కొన్ని రోజులు మెయింటైన్ చేసి ఎలాగో మనకి ఇప్పుడు ఏదైతే సడలింపులు వస్తాయో ఆ సడలింపులో భాగంగా 20వ తారీఖు తర్వాత కొన్ని కార్యక్రమాలకు మనకు సడలింపులు వచ్చేటువంటి అవకాశం ఉంది కాబట్టి అప్పటి వరకు ప్రజలందరూ ఓపిక బట్టి ఇళ్లలోనే ఉండి ఇప్పటి వరకు ఎలాగైతే జిల్లాలో ఉన్నటువంటి ప్రజలందరూ ప్రభుత్వానికి అధికార యంత్రాంగానికి అధికారులకి సిబ్బందికి ఎలాగైతే సహకరించారో దయించి అలా సహకరించి మరింత మన ఏదైతే మన జిల్లాలో ఇప్పటి వరకు పాజిటివ్ కేసెస్ లేవో అలాగే ప్రభుత్వాలకు సహకరించి ముందుకెళ్ళాలి ప్రజలను కూడా మీ ద్వారా ప్రజలందరికీ తెలియజేస్తున్నాము అందరూ ఇంట్లోనే ఉండండి జాగ్రత్తగా ఉండండి ఎప్పటికప్పుడు ప్రతి ఒక్కరు బయటకు వెళ్తే మాస్కులు ధరించండి ఎప్పటికప్పుడు చేతులను శుభ్రం చేసుకొని అందరూ ఆరోగ్య పరిస్థితులను బట్టి ముందుకి వెళ్ళాలని చెప్పేసి ప్రతి ఒక్కరికి తెలియజేస్తూ ప్రజలందరూ కూడా ధైర్యంగా ఉండండి మీకు ప్రభుత్వం అండగా ఉంది ప్రతి ఒక్క ప్రజానీకానికి కూడా ప్రభుత్వం అండగా ఉంది అన్ని రకాల చర్యలు కూడా తీసుకుంటున్నాము మన జిల్లాలో ఎక్కడికక్కడ సరిహద్దులన్నీ కూడా బ్లాక్ చేయడం జరిగింది పక్క రాష్ట్రాల నుంచి కానీ పక్క జిల్లాల నుంచి కానీ ఎటువంటి ఎవరైతే అన్నోన్ పర్సన్స్ కానీ పర్మిషన్స్ లేని వ్యక్తులు కానీ ఎవరు రాకుండా ఉండే విధంగా కట్టుదిట్టమైనటువంటి చర్యలు తీసుకున్నాము అందరూ జాగ్రత్తగా ఉండాలి స్టే అట్ హోమ్ థ్యాంక్ యూ